అయినా స్నిగ్ధ ఇంత సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు కొలేశ్యాం. మా ఇద్దరి మధ్య ఇలాంటి అపార్థాలు రావటం భరించలేకపోతున్నాను. అసలు ఇదంతా జరిగింది ఆ ప్రొఫెసర్ మూలంగానే కదా. అతను అలా హద్దులు మీరు ప్రవర్తిస్తున్నాడనే కదా అతన్ని కట్ చేయడానికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. ఆ రోజు స్నిగ్ధ అనిరుద్ధు కనిపించగా నీ పరిస్థితి ఎలా ఉంది? పిచ్చివాళ్ళ తయారయ్యావు. ఆ క్షణాన మనకి ఏది రైట్ అనిపించిందో అదే చేశాం. ఎనీవే దీని అంతటికే బాధ్యత నాదే. లక్కీలీ ఇందులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ని నేనే. ఐ మస్ట్ డూ సంథింగ్. ప్రొఫెసర్ ఆత్మకి శిక్ష పడితే మాత్రం స్నిగ్ధ నన్ను క్షమించదనిపిస్తోంది. అనిరుద్ధ్ కూడా నాకు దూరం అవుతాడు. నువ్వు అలా బాధపడకు పవన్. తనేదో హర్ట్ అవడంతోనే అలా ప్రవర్తించి ఉంటుంది. తనతో నేను మాట్లాడతానుగా. అయితే ఇదంతా నాకు జీవితాంతం గుర్తుండే గుణపాఠం చెప్పడానికే చేశారన్నమాట. నన్ను ఒక థర్డ్ రేట్ క్రిమినల్ గా భావించి మీ స్నేహితుడు దాంపత్య గురించి చెప్తున్నారే, కానీ నాకు జరిగిన పరాభవం గురించి ఆలోచించరా? లుక్ ప్రొఫెసర్, మీరు ఆ ధోరణిలో మాట్లాడితే నేను ఫర్దర్గా ఏదీ డిస్కస్ చేయలేను. స్నిగ్ధ అనిరుద్ధ్ కనపడక పవన్ కంగారు పడుతుంటే మరో మార్గం లేదనుకుని నేనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. లెట్స్ నాట్ గోయింగ్ టు ఇట్ ఆల్ ఓవర్ అగైన్. సరే, నన్ను ఇక్కడికి రమ్మని ఎందుకు కవర్ చేస్తారో చెప్పండి. ఐఎమ్ కమింగ్ టు దట్ ప్రొఫెసర్. జరిగిన దాని గురించి మాట్లాడుతూ కూర్చోవడం కాదు, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి. లక్కీలీ ఇందులో నేనే కదా పబ్లిక్ ప్రాసిక్యూటర్ని. ఐ థింక్ పవన్ గారు మీ మీద ఫ్రేమ్ చేసిన ఛార్జెస్ డ్రాప్ చేసుకుంటే కేసు డిస్మిస్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఫర్ దట్ మీరు ఒక అఫిడవిట్ మీద సంతకం పెట్టాల్సి ఉంటుంది. మీరు సంతకం పెట్టేస్తే ఫస్ట్ అవర్లో మీ అడ్వకేట్ మాధవరావు గారు కోర్టుకు సబ్మిట్ చేస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ రేపు మధ్యాహ్నానికే కేసు డిస్మిస్ చేసేయచ్చు. దీన్ని బట్టి చూస్తే నేను తప్పు చేశానని ఒప్పుకున్నట్టు అవుతుంది శ్యామసుందర్ గారు. పైగా నా పారాసైకాలజీ ESP రీసెర్చ్ గురించి చాలా తక్కువ చేసి రాసి ఉంది అఫిడవిట్లో. దీని మీద సంతకం పెడితే నన్ను నేను కించపరుచుకున్నట్లు అవుతుంది. తప్పు చేయనివ్వండి, తలవంచుకుని నిలబడాల్సిన అవసరం నాకేముందండి? అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? సారీ, నేను దీని మీద సంతకం పెట్టను. బట్ ప్రొఫెసర్, మీ మీద ఉన్న ఛార్జెస్ చాలా సీరియస్గా ఉన్నాయి. ఆర్టికల్ 361-362 కింద కిడ్నాపింగ్, అబ్డక్షన్ అండ్ రాంగ్ఫుల్ డిటెన్షన్ అవుతుంది. అంటే 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు శిక్ష పడుతుంది. అంటే దీనికి భయపడి నేను చేయని నేరాన్ని చేశానని ఒప్పుకోవాలా? క్షమాపణలు చెప్పుకోవాలా? చూడండి శ్యామసుందర్ గారు, నేను కిడ్నాపింగ్ చేయలేదు, అబ్డక్షన్ చేయలేదు. అనిరుద్ధ్ తన తల్లి స్నిగ్ధ గారి అనుమతితోనే ఆవిడ సమక్షంలోనే నేను ప్రయోగం మొదలుపెట్టాను. నా లెక్క ప్రకారం అనిరుద్ధ్లో అపూర్వమైన శక్తులు చాలా ఉన్నాయి. ఈ ప్రపంచానికే మార్గదర్శుడయ్యే సత్తా వాళ్ళు ఉంది.
నేను అఫిడవిట్ మీద సైన్ చేస్తే నా ఒక్కడికే కాదు మా పారా సైకాలజీ రీసెర్చ్ కమ్యూనిటీ మొత్తానికే ప్రభావం అవుతుంది. మీరు సంతకం పెట్టకపోతే నేను మిమ్మల్ని సేవ్ చేయలేను ప్రొఫెసర్ ఆత్మ. ఇంతవరకు పర్సనల్ లెవెల్లో జరిగిన దాన్ని ఏదో విధంగా హషప్ చేసి సెటిల్ చేసేద్దాం అనుకున్నాను. బట్ ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఎన్ని విధాలు చెప్పినా మీరు ఒప్పుకోవడం లేదు కాబట్టి ఇక ఈ విషయం కోర్టులో పరిష్కారం కావాల్సిందే. అదే మంచిది శ్యామ్ సుందర్ గారు. అయితే ఒకటి ప్రొఫెసర్ గారు, నల్లకోటు వేసుకున్నాను అంటే నా పర్సనల్ లెవెల్లో కాదు, నా ప్రొఫెషనల్ లెవెల్లో కేసు ఆలోచించి వాదించాల్సి ఉంటుంది. అలా వాదిస్తున్నప్పుడు నా మాటలు ఘాటుగాను సూటిగాను ఉంటాయి. దానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఓకే. యువర్ ఆనర్, ఇది చాలా స్ట్రేంజ్ అండ్ కాంప్లికేటెడ్ కేసు. ప్రొఫెసర్ ఆత్మ నేరం రుజువు చేయాలంటే కేసు పూర్వాపరాలు తెలుసుకోవడం చాలా అవసరం. నిందితుడు ప్రొఫెసర్ ఆత్మ తన అమెరికాలో పారాసైకాలజీ, మెటాఫిజిక్స్ లాంటి సబ్జెక్టులలో ఏవో గొప్ప పరిశోధనలు చేశానని చెప్పుకొని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా పనిచేస్తున్న శ్రీ పవన్ కుమార్ గారితో పరిచయం ఏర్పరచుకున్నాడు. అప్పట్లో పవన్ కుమార్ గారి శ్రీమతి స్నిగ్ధ గారు ఒక క్రిమినల్ విచికల్ట్ గ్యాంగ్కి బందీగా ఉన్నారు. కొన్ని విచిత్రమైన కారణాల వల్ల ఆమె ఏడేళ్ల క్రితమే చనిపోయిందనే అభిప్రాయంలో అందరూ ఉన్నారు. ఈ మధ్యనే ఆ విచికల్ట్ గ్యాంగ్ వికారాబాద్లో పట్టుబడటం, వాళ్ల చెర నుండి స్నిగ్ధ గారిని విడిపించటం, తత్సంబంధమైన వివరాలు మెటీరియల్ పేపర్స్ రూపంలో మీకు ఇంతకుముందే సబ్మిట్ చేశాం యువర్ ఆనర్. పవన్ కుమార్ గారి అబ్బాయి 8 ఏళ్ల మైనర్. తరచూ వాళ్ళింటికి వస్తూ పోతున్న ప్రొఫెసర్ ఆత్మ వాడిలో ఏవో అద్భుత శక్తులున్నాయని నూరిపోసేవాడు. చనిపోయిందనుకుంటున్న స్నిగ్ధ గారి ఆత్మతో మాట్లాడవచ్చని అనిరుద్ధ్తో చెప్పేవాడు. పాపం పసివాడు అనిరుద్ధ్ ఆ మాటలు నమ్మి అర్ధరాత్రి పూట లేచి తల్లిని ఖననం చేసిన శ్మశానానికి వెళ్ళిపోయేవాడు. ప్రొఫెసర్ ఆత్మ తన వాక్చాతుర్యంతో పవన్ కుమార్ గారిని కూడా నమ్మించడానికి ప్రయత్నించేవాడు. ప్రొఫెసర్ ఆత్మ చెప్పే అతీంద్రియ సూత్రాలకు సైంటిఫిక్ బేసిస్ ఏదైనా ఉందేమోనని అతను సూచించే కొన్ని విచిత్రమైన ప్రయోగాలు చేయడానికి సిద్ధపడ్డారు పవన్ కుమార్ గారు. సియాంగ్స్ అనే ఒక ప్రయోగం చేసి చనిపోయిందనుకుంటున్న స్నిగ్ధ గారి ఆత్మను పిలిపించారట ఈ ప్రొఫెసర్ ఆత్మ గారు. యువర్ ఆనర్, ఈ కోర్టులో మీ సమక్షంలో సజీవంగా కూర్చుని ఉన్న స్నిగ్ధ గారి ఆత్మను పిలిపించాడట ఈ ప్రొఫెసర్ ఆత్మ. ఆర్డర్ ఆర్డర్. ఆఫ్ కోర్స్, ఆ సియాంగ్స్ అనే ప్రయోగం ఏమాత్రం సైంటిఫిక్ కాదని, స్నిగ్ధ గారిలా మాట్లాడిన అనిరుద్ధ్ నిజానికప్పుడు హిప్నాటిక్ ట్రాన్స్లో వెళ్ళి ఉంటాడని, ఆ ప్రయోగంలో పాల్గొన్న ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ సుధా ఆనాడే పవన్ కుమార్ గారితో చెప్పారు యువర్ ఆనర్. పవన్ కుమార్ గారు కూడా అలాంటి రిస్కీ ప్రయోగాలు చేసి అనిరుద్ధుని కన్ఫ్యూజ్ చేయవద్దని ప్రొఫెసర్ ఆత్మని ఎన్నోసార్లు వారించారు. ఇదిలా ఉండగా స్నిగ్ధ గారు చనిపోలేదని, విచికల్ట్ గ్యాంగ్కి బందీగా ఉన్నారని పవన్ గారు జరిపిన ఒక ప్రత్యేకమైన పరిశోధనలో తెలిసింది. ఏమిటది? 7 ఏళ్ల క్రితం శ్మశానంలో ఖననం చేసిన మృతదేహం స్నిగ్ధ గారిది కాదేమోనని పవన్ గారికి అనుమానం వచ్చి పోలీస్ పర్మిషన్తో ఆ సమాధిలోని అస్థికలను ఎక్స్హ్యూమ్ చేయించి బయటకు తీశారు. లండన్ నుంచి ఒక ఎక్స్పర్ట్ను రప్పించి కంప్యూటర్ ఇమేజింగ్ ద్వారా స్కల్ రీకన్స్ట్రక్షన్ చేయించారు. ఆ అస్థికలు స్నిగ్ధ గారివి కావని, ఒకప్పుడు వాళ్ళింట్లో ఉన్న పనమ్మాయి మస్తానమ్మవని ఆ ఎక్స్పెరిమెంట్లో తేలింది. ఆ తర్వాత పోలీసు వాళ్ళు తీసుకున్న చర్యల గురించి, స్నిగ్ధ గారి రెస్క్యూ ఆపరేషన్ గురించి మీకు ఇంతకుముందే వివరాలు సబ్మిట్ చేశాం యువర్ ఆనర్. మీరింతకీ అసలు విషయానికి రాలేదు. ప్రొఫెసర్ ఆత్మ పవన్ గారి అబ్బాయిని కిడ్నాప్ చేశారన్నది ఆరోపణ. వస్తున్నాను యువర్ ఆనర్. స్నిగ్ధ గారు ట్రేస్ అయ్యాక పవన్ గారు బాగా రిలాక్స్ అయ్యారు. అంతకుముందు అనేకసార్లు ప్రొఫెసర్ ఆత్మతో తన ఇంటికి రావద్దని చెప్పి ఉన్నప్పటికీ మంచి మనసుతో ఆయన్ను మళ్ళీ తన ఇంటికి రానిచ్చారు. అయితే ఆ మంచితనాన్ని దుర్వినియోగం చేసుకుని పవన్ గారు ఇంట్లో లేనప్పుడు మళ్ళీ అనిరుద్ధు మీద ఏవో ప్రయోగాలు మొదలెట్టాడు ప్రొఫెసర్ ఆత్మ. అంతేకాదు, తను చేస్తున్న ప్రయోగాల వల్లనే స్నిగ్ధ గారికి ఆమె కోల్పోయిన జ్ఞాపక శక్తి మళ్ళీ వచ్చిందని నమ్మించడానికి ప్రయత్నించాడు. అప్పుడప్పుడే ఒక దారిన పడుతున్న తన కుటుంబంలో మళ్ళీ సమస్యలు వచ్చి పడతాయని భయపడి ఇక అలాంటి ప్రయోగాలు తలపెట్టదని ఖచ్చితంగా చెప్పారు పవన్ కుమార్ గారు. అయినా ఆ మాటలేవి ఖాతరు చేయకుండా 23న పవన్ కుమార్ గారు అర్జెంటు పని మీద అనకాపల్లికి వెళ్లారని తెలుసుకున్న ప్రొఫెసర్ ఆత్మ ఒక పథకం ప్రకారం స్నిగ్ధ గారిని, అనిరుద్ధుని సిటీకి 20 మైళ్ల దూరంలో ఒక కాడేజీకి తీసుకెళ్లిపోయాడు. స్నిగ్ధ గారిని, అనిరుద్ధుని కళ్ళబొల్లి మాటలేవో చెప్పి నమ్మించి భయంకరమైన ప్రయోగం ఒకటి తలపెట్టాడు. ఆ ప్రయోగమే పూర్తయి ఉంటే అనిరుద్ధుకి మెంటల్ బ్యాలెన్స్ పోయి పిచ్చిపట్టి ఉండేది, స్నిగ్ధ గారికి నర్వస్ బ్రేక్డౌన్ వచ్చి ఉండేదని సైకియాట్రిస్టు ఎవరైనా చెప్తారు యువర్ ఆనర్.
కానీ అదృష్టవశాత్తు అలా జరగలేదు. అనకాపల్లి నుంచి తిరిగి వచ్చిన పవన్ కుమారు స్నిగ్ధని అనిరుద్ధుని వెతుక్కుంటూ ప్రొఫెసర్ ఆత్మ తన రహస్య స్థావరానికి తీసుకెళ్లాడని తెలిసి వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అక్కడికి వెళ్లారు. పోలీస్ ఫోర్స్తో అక్కడికి చేరడం కొంచెం ఆలస్యం అయి ఉంటే ప్రొఫెసర్ ఆత్మ తలపెట్టిన భయంకరమైన ప్రయోగం, దాని పర్యవసానం చాలా దారుణంగా ఉండేది. యువర్ ఆనర్, కన్నతండ్రి ఇష్టానికి విరుద్ధంగా ఒక మైనారిటీ తీరని పసివాడిని ఇలా ఎవరికీ తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి మాయం చేయడం, వాడిని నిర్బంధంలో పెట్టడం ఐపీసీ సెక్షన్ 361, 362 ప్రకారం కిడ్నాపింగ్ అండ్ రాంగ్ఫుల్ డిటెన్షన్ అవుతుంది. చట్టరీత్యా అది శిక్షార్హం. పైగా తన వాక్ పటిమతో స్నిగ్ధగారిని నమ్మించి ఎక్కడికో తీసుకువెళ్ళడం అనేది అబ్డక్షన్ చేసినట్టు అవుతుంది. ఈ రెండు నేరాలు చేసినట్టు రుజువవుతుంది. కనుక నిందితుడు ప్రొఫెసర్ ఆత్మని దోషిగా పేర్కొంటూ అతనికి కఠిన కారాగార శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని మనవి చేసుకుంటున్నాను. యువర్ ఆనర్, కేసు పూర్వాపరాలు చెబుతానంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు సుదీర్ఘంగా మాట్లాడి కోర్టు సమయాన్ని వెచ్చించారు. అయితే నా క్లయింట్ని దోషిగా నిరూపించే ప్రయత్నంలో ఉద్దేశపూర్వకంగానే వారు కొన్ని ముఖ్య విషయాలు మీ ముందుంచలేదు. వాటిని నేను ఇప్పుడు క్లుప్తంగా చెబుతాను. యువర్ ఆనర్, ప్రొఫెసర్ ఆత్మ లోగడ పవన్ గారి సమక్షంలో ఎన్నో ఈఎస్పీ ప్రయోగాలు చేశారు. అవన్నీ సరదాగానో లేదా ఆయన ప్రతిభను చాటి చెప్పుకోవడానికో చేసిన ప్రయోగాలు మాత్రం కావు. వాటి నుంచి ఎన్నో మంచి ఫలితాలు పొందిన పవన్ గారు ఆత్మగారికి ఏ రోజు అడ్డు చెప్పలేదు. ఉదాహరణకి, పవన్ గారికి జూబ్లీహిల్స్లో సొంత ఇల్లు ఒకటి ఉంది. 7 ఏళ్ల క్రితం ఆ ఇల్లు ఖాళీ చేసి మరో ఫ్లాట్లోకి అద్దెకు దిగారు ఆయన. జూబ్లీహిల్స్ ఇంట్లో దయ్యాలున్నాయని భయపడి ఆ ఇంట్లో ఎవరూ అద్దెకు దిగేవారు కాదు. ఆ ఇల్లు అమ్మేద్దామని పవన్ గారు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఇది తెలిసిన ప్రొఫెసర్ ఆత్మ తన ఈఎస్పీ ప్రయోగాలతో ఆ ఇంటిని నివాసయోగ్యం చేశారు. రెండో విషయం, స్నిగ్ధగారు చనిపోలేదని, బిచ్కల్ట్ గ్యాంగ్కి బందీగా ఉన్నారని, పవన్ గారు చేసిన ఇన్వెస్టిగేషన్లో తేలిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు తెలిపారు. కానీ పవన్ గారి ఇన్వెస్టిగేషన్కి ప్రేరణ ప్రొఫెసర్ ఆత్మగారి ప్రయోగాలని ఆయన ఒప్పుకోక తప్పదు. ప్రొఫెసర్ ఆత్మగారు చేసిన ప్రయోగాల మూలంగానే స్నిగ్ధగారు చనిపోలేదు, బతికే ఉన్నారనే ఆలోచన ఆయనలో బలపడిందని ఒప్పుకోక తప్పదు. మూడో విషయం, స్నిగ్ధగారి ఇంటికి తిరిగి వచ్చాక పవన్ గారింటి కాంపౌండ్లో ఒక గుర్తు తెలియని స్త్రీ మృతదేహం దొరికింది. అది విచ్కల్ట్ గ్యాంగ్ పని అని అర్థం చేసుకుని పవన్ గారి అనుమతితో స్నిగ్ధగారిని హిప్నటైజ్ చేసి తప్పించుకు తిరుగుతున్న విచ్కల్ట్ గ్యాంగ్ నాయకుడు భీష్టీ నాయక్ జాడ తెలుసుకునే ప్రయత్నం చేశారు ప్రొఫెసర్ ఆత్మ. ఫ్రాన్స్లో ఉన్న స్నిగ్ధగారిచ్చిన సమాచారం ప్రకారం భీష్టీ నాయక్ బొంబాయిలోని ఒక హోటల్లో బస చేశాడని ఆ సమాచారాన్ని పోలీస్ కమిషనర్కి అందజేశారు పవన్ కుమార్. అంతేకాకుండా బొంబాయి వెళ్ళి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా పాల్గొన్నారు. ఈ విషయం పవన్ కుమార్ గారు మర్చిపోయినప్పటికీ వారితో పాటే బొంబాయి వెళ్ళి వచ్చిన ఆయన ప్రియమిత్రుడు మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన శ్రీ శ్యామ్చందర్ గారు ఎలా మర్చిపోయారో నాకు అర్థం కాని విషయం. అబ్జెక్షన్ యువర్ ఆనర్, నేను వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టే ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ఆ సంఘటన గురించి చెప్పకపోవటం వల్ల ఈ కేసుకు జరిగే నష్టమేమీ లేదు. నన్ను వ్యక్తిగతంగా ఈ కేసులోకి లాగితే నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కాదు విట్నెస్గా రావాల్సి ఉంటుంది. అబ్జెక్షన్ సస్టైన్డ్. పైగా యువర్ ఆనర్, తప్పించుకుని తిరుగుతున్న భీష్టీ నాయకని పట్టించాలనే తాపత్రయంలో ఏ పుట్టలో ఏ పాముందో అనుకుని బొంబాయి వెళ్లారు పవన్ కుమార్ గారు. అంతేకాని ట్రాన్స్లో ఉన్న స్నిగ్ధగారి మాటలు నమ్మి కాదు. పైగా భీష్టీ నాయక్ బొంబాయిలో లేకపోవడంతో ఇతర ప్రయోగాల్లాగానే ప్రొఫెసర్ ఆత్మ హిప్నాటిజం ఎక్స్పెరిమెంటు ఒక ఫార్స్ అని తేలింది. యువర్ ఆనర్, మే ఐ ప్రొసీడ్? ప్రొసీడ్ మిస్టర్ మాధవరావు. ఈ మధ్యనే స్నిగ్ధగారితో పాటు హాలిడేకని మహాబలేశ్వర్ బయలుదేరి వెళ్లారు పవన్ గారు. అలా హాలిడేకని బయలుదేరుతూ అనిరుద్ధుని మనస్ఫూర్తిగా ప్రొఫెసర్ ఆత్మ దగ్గర విడిచిపెట్టి వెళ్లారు. అలా వారం రోజులు ప్రొఫెసర్ ఆత్మ దగ్గరుండి డాక్టర్ ఐజాగింట్లో జరుగుతున్న పోల్టర్గీస్ట్ యాక్టివిటీని రూపుమాపటానికే అనిరుద్ధుని తనతో తీసుకువెళ్లలేదు పవన్ కుమార్. అసలు పోల్టర్గీస్ట్ యాక్టివిటీ అంటే ఏమిటి? ఇంట్లో గాజు సామాను, చిన్న చిన్న వస్తువులు, వాటంతటవే ఎగిరిపట్టడం, విచిత్రమైన శబ్దం రావడం వంటి దాన్ని పోల్టర్గీస్ట్ యాక్టివిటీ అంటారు. డాక్టర్ ఐజాక్ గారి ఇంట్లో ఇటువంటి యాక్టివిటీని అనిరుద్ధ సహాయంతో రూపుమాపారు ప్రొఫెసర్ ఆత్మ. యువర్ ఆనర్, ఇక్కడ చిన్న విషయం మనవి చేసుకోవాలి. డాక్టర్ ఐజాక్ ఇంట్లో పోల్టర్గీస్ట్ యాక్టివిటీ అంటూ ఏదీ లేదు. దాన్ని ప్రొఫెసర్ ఆత్మ గాని అనిరుద్ధ్ గాని రూపుమాపింది లేదు. అసలు ఐజాక్ గారి ఇల్లు జూబ్లీహిల్స్లో కొండ చర్య మీదుంది. ఇంటి పునాదులు కొండ రాళ్లపై నుంచి వేశారు. ఈ మధ్య చుట్టుపక్కల జరుగుతున్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీసు,
దగ్గరలో ఉన్న కొండ ప్రాంతాల్లో క్వారీ బ్లాస్టింగ్స్ బోర్వెల్స్ కోసం ఆ ప్రాంతాల్లో వేస్తున్న డ్రిల్లింగ్స్ ఇవన్నీ డాక్టర్ ఐసాక్ ఇంట్లో వైబ్రేషన్స్ పుట్టిస్తున్నాయి రానర్ దీని మూలంగా టేబుల్స్ మీద షెల్ఫుల్లో ఉన్న చిన్న చిన్న వస్తువులు అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాయి ఈ విషయం స్వయంగా ఇన్వెస్టిగేట్ చేసి డాక్టర్ ఐసాక్ కి చెప్పారు పవన్ గారు ఆ మధ్య డాక్టర్ ఐసాక్ ఉంటున్న కాలనీ సెక్రటరీ చేసిన ఫిర్యాదు మేరకు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ జరుగుతున్న బ్లాస్టింగ్లు నిలిపివేయించారు అప్పటి నుంచి డాక్టర్ ఐసాక్ ఇంట్లో వైబ్రేషన్స్ తగ్గి చిన్న చిన్న వస్తువులు పడిపోవడం ఆగిపోయింది ఇదంతా ప్రొఫెసర్ ఆత్మ తలపెట్టిన ప్రయోగం మూలంగా జరిగిందని అప్పట్లో అపోహపడ్డారు డాక్టర్ ఐసాక్ యువర్ ఆనర్ ప్రొఫెసర్ ఆత్మ చేసిన ప్రయోగాల్లో నిజానిజాలు చర్చించడానికి నేను ప్రయత్నించడం లేదు హిప్నటిజం ద్వారా ప్రయోజనాలు పొందవచ్చా ఈఎస్పి ద్వారా పోల్టర్గీస్ట్ యాక్టివిటీని ఆపవచ్చా దయ్యాలను పారద్రోలవచ్చా వంటి విషయాలు చర్చించి కోర్టు సమయాన్ని వృధా చేయటం నా అభిమతం కాదు ప్రొఫెసర్ ఆత్మగారితోటి పవన్ గారు ఎంతో సన్నిహితంగా ఉండేవారు పైగా ఆయన చేసిన ప్రయోగాలన్నింటిలోనూ పవన్ గారు పాల్గొనేవారు అని చెప్పడానికే ఈ విషయాలన్నీ చెప్పాల్సి వచ్చింది అలాంటిది పవన్ గారు ప్రొఫెసర్ ఆత్మపైన అంత కోపం ఎందుకు పెంచుకున్నారో ఇలా క్రిమినల్ కేసు ఎందుకు ఫైల్ చేశారో అర్థం కాని విషయం ప్రొఫెసర్ ఆత్మగారి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ బాగా తెలిసిన పవన్ గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకు తెలియటం లేదు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో డిపార్ట్మెంట్ ఆఫ్ పారాసైకాలజీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఎన్నో ఉత్తమ స్థాయికి చెందిన పుస్తకాలు రచించిన ప్రొఫెసర్ ఆత్మగారు ఒక పసివాడిని కిడ్నాప్ చేసేందటి దుర్మార్గుడని ఎలా అనుకోగలిగారో అర్థం కావటం లేదు ఏదేమైనా జరిగింది చాలా దురదృష్టకరమైన విషయం ప్రొఫెసర్ ఆత్మ ఎటువంటి దురుద్దేశం లేకుండా అనిరుద్ధుని స్నిగ్ధ గారి అనుమతితోనే తనతో తీసుకుని వెళ్లారు అనిరుద్ధుకి తన ద్వారా స్నిగ్ధ పవన్ గారులకు ఉపకారం చేయాలనే ఉద్దేశంతో అక్కల్టిజం సంబంధించిన ప్రయోగం ఒకటి మొదలుపెట్టారు అనిరుద్ధుని స్నిగ్ధని అలా తీసుకువెళ్ళినప్పుడు పవన్ గారు ఊళ్ళో లేకపోవటం వల్ల ఆయన అనుమతి కోరలేదు అంతేకాని ఆయన కన్నుకప్పి మోసం చేయాలని మాత్రం కాదు అంతేకాకుండా స్నిగ్ధ గారు పవన్ గారికి సర్ది చెబుతాను లేనని ఆయనకు హామీ కూడా ఇచ్చారు కాబట్టి యువర్ ఆనర్ ఇది కిడ్నాపింగ్ కానీ రాంగ్ఫుల్ డిటెన్షన్ కానీ కాదని గుర్తించి ప్రొఫెసర్ ఆత్మగారిపై మోపిన కేసుని డిస్మిస్ చేయవలసిందిగా కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను యువర్ ఆనర్ నిజానికి ఈ కేసులో విషయం ఏదైనా ఉంటే అది సివిల్ కోర్టులో తెలుసుకోవాల్సి ఉంటుంది